ఇక్కడ మనం స్క్వేర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారైంది చూద్దాము అంటే, ఇలా మనము స్క్వేర్ డైలో బఫే ప్లేట్ స్క్వేర్ డై బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకునే మనము ఇలా స్క్వేర్ షీట్ తీసుకొని మనము షీట్ ప్లేట్ ఇలాంటి ఇలాంటి ఫ్యాక్టరీని స్క్వైర్ డై బఫర్ ప్లేట్ మనము సెమీ హైదరాబాద్ డైలో మనము స్క్వైర్ డై ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్ కానీ ఈ రెండు రకాల ప్లేట్లు మనం తయారు చేసుకుంటాం. మరి సరికొత్తగా ఏంటంటే మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఇదే మిషన్లో డైలీ మార్చుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం సిట్టింగ్ ప్లేట్స్ మనకు స్క్వైర్ డైట్లో కూడా మనం అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేట్ మనం టైం మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేస్ కూడా మనం స్క్వైర్ డైలో పెట్టేసుకొని మన స్క్వైర్ డై సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటాం. అదేవిధంగా మనకు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ డైల్ మార్చుకొని మన సిట్టింగ్ ప్లేస్ కూడా వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరూ చాలా నీట్గా వస్తుంది. స్క్వైర్ డై ప్లేట్లో మనము బఫే ప్లేట్ కనుక సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటుంది. మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేస్ ఈ దాన్ని తయారు. ఇలాంటి సర్కిల్ ప్లేస్ అంటే రౌండ్ ప్లేస్ అంటే బఫే ప్లేస్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే, ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజుకి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది
ఆపరేట్ చేసే ఆపరేటర్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేస్ వచ్చేసి సీట్ వచ్చేసి మనకి 13x13 సీట్లు ఇలా ఉంటుంది. ఈ సీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారంగా వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలు హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో రెండు డైలు హీటర్లు కనెక్షన్ చే కంట్రోల్ బాక్స్ స్విచ్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేసి ఈ స్క్వేర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, బఫే ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి 2 రకాల ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోలో చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో ఎలాంటి పేపర్ కప్పులని, పేపర్ టీ కప్పులని, కాఫీ కప్పులని, టిఫిన్ ప్లేట్స్ని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాంటి ఎలాంటి బఫే ప్లేట్ స్క్వేర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసి ఇప్పుడు ఈ షీట్ వచ్చేసి 11x11 షీట్, 13x13 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదికి పుష్ చేయడం వల్ల మనం ఇలా వెనక్కి పుష్ చేయడం వల్ల డై పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బఫర్ ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ను వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాను కదా, ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్గా నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్ని మనం స్క్వైర్ టైప్ ప్లేట్, బఫే ప్లేట్ అనేది ఎక్కడ కానీ క్రాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి క్రాక్లు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైంలో మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారు. మరొక షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్ను మనము స్క్వైర్ డై బఫే ప్లేట్ స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకుని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక సర్కిల్ ప్లేట్, మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకొని ఇదే డైలో మనం పెట్టేసుకునే మనము గేర్ ఈ గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగేది. సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ డై స్క్వైర్ బఫే ప్లేట్ అయిన లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనము ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్లు లేకుండా, ఎలాంటి జామ్లు లేకుండా, ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే ఇవన్నీ మళ్ళీ ఇదొక షీట్ తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనం
ఇక్కడ ఏరి ఇలా ఇదిగిలాగే ఊటి దగ్గర ఇక్కడ మన సర్కిల్ డైలో ప్రొఫర్ స్టేట్ అయినా ఇలా మనం తయారు చేస్తాం. సో మనం మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసుకొని ఇలా సిల్వర్ షీట్ తీసుకొని ఇలా డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వేర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారు చూద్దాము అంటే ఇలా మనము బర్త్డేలో బఫే ప్లేట్ బర్త్డే బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా ఇలా స్క్వేర్ షీట్ తీసుకొని మనం షీట్ ప్లేట్ ఇలాంటి బర్త్డే షీట్ తీసుకొని మనము బర్త్డే బఫే ప్లేట్ అయినా ఇలా పెట్టేస్తాం. ఇలాంటి పబ్లిక్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ తయారు చేస్తాం. సో ఈ విధంగా మనము ఇలాంటి ప్యాక్ బయటే పబ్లిక్ ప్లేట్ మనము సెమీ హైదరాబాద్ మనము స్క్వేర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్ కానీ ఈ రెండు రకాల ప్లేట్లు మనం తయారు చేసుకుంటాం. మరి సరికొత్తగా ఏంటంటే ఏంటంటే మనము సిట్టింగ్ ప్లేస్ కూడా ఇదే మిషన్లో డైలీ మార్చుకోండి. ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం సిట్టింగ్ ప్లేస్ మనకు స్క్వేర్ టైప్లో కూడా మనం అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేట్ ఇస్తాము. ఇంకా మనం డైలీ మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేస్ కూడా మనం స్క్వేర్ డైలో పెట్టేసుకొని మన స్క్వేర్ డైట్ సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటాం. అదేవిధంగా మనకు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ డైలీ మార్చుకొని మన సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు ప్లేస్ అన్ని చోట్ల సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ చూసినారా మనం డై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేస్తాం. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరూ చాలా నీట్గా వస్తుంది. స్క్వేర్ ప్లేట్ ప్లేట్లో మనము బఫే ప్లేట్ కనుక సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటుంది. మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. సర్టిఫికేట్స్ అయితే నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకుంటూ 15 ప్లేట్లు తయారు చేసుకుంటూ అదే సర్టిఫికేట్స్ అయితే నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు మనకు సర్టిఫికేట్స్ రౌండ్ ప్లేట్ తయారు చేస్తాం.